महाराष्ट्र शिवसेन बीजेपी मध्य पच्चगड्डी वेस्ते भग्गुमंटोंदी। सीएम उद्धव ठाकरे पै अनुचित व्याख्यल केसलो केंद्र मंत्री नारायण राणे ने रत्नगिरी पोलीसुलु अरेस्ट चेयडं संचलनं रेपिंदी। महाराष्ट्र రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది। కేంద్ర మంత్రి నారాయణ రాణేను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది। మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పై అనుచిత వ్యాఖ్యల కేసులో రాణే అరెస్ట్ అయ్యారు। భారత్ కు స్వాతంత్రం ఎప్పుడొచ్చిందో ఠాక్రేకు తెలియదని ఆయన చెంప చెల్లుమనిపించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాణే। జనఆశీర్వాద్ యాత్రలో నారాయణ రాణే చేసిన వ్యాఖ్యలపై చిచ్చురేగింది। పలుచోట్ల శివసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు। రాణే నివాసంపై దాడికి యత్నించారు। నారాయణ రాణేపై 4 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి। శివసేన కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుతో నాసిక్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు। రత్నగిరి జిల్లా సంగమేశ్వర్ రాణే క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి అరెస్ట్ చేశారు। కొంగన్ ప్రాంతంలో జనఆశీర్వాద్ యాత్రకు వెళ్తున్న రాణేను అదుపులోకి తీసుకున్నారు। బాంబే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు నారాయణ రాణే। అయితే హైకోర్టులో రాణేకు చుక్కెదురైంది। రాణే బెయిల్ పిటిషన్ను అత్యవసరంగా విచారించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది। కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయాలంటే కేంద్రం అనుమతి ఉండాలని కానీ పోలీసులపై ఒత్తిడి తెచ్చి ఆయన అరెస్ట్ చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు। నారాయణ రాణే వ్యాఖ్యల్ని బీజేపీ సమర్థించడం లేదని కానీ ఆయనకు అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. నారాయణ రాణే అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు। గత కొద్ది కాలంగా శివసేన బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి।